పాతికేయులకు నమస్కారములు. కదిరి నియోజకవర్గ ప్రజలకి పాతికేయులకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. నేను సత్యసాయి జిల్లాగా ఒక్బోర్డ్ చైర్మన్గా నాకు నియమించినందుకు మా ఎమ్మెల్యే గారికి సహకరించిన పెద్దలకు అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు ఒక్బోర్డ్ ప్రాపర్టీ గురించి కొన్ని విషయాలు చెప్పదలుచు ఉంది. విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది. మూడు రోజుల నుంచి ప్రతి మసీదుకి పోయి అక్కడ ఉండే సమస్యల గురించి ఒక్బోర్డ్ ప్రాపర్టీల గురించి అక్కడ మాట్లాడుతున్నాం జరుగుతూ ఉంది. నిన్నటి దినము అలుగుండకు వెళ్ళాము. అలుగుండలో మసీద్లో పెద్దవారితో అక్కడ ఉండే జమాత్ సాతిలతో అందరితో కూర్చొని అక్కడ చర్చించడం జరిగింది. అక్కడ అలుగుండ ఉండే వాళ్ళకి సొంతం తెలియదు, అక్కడ ఒక్బోర్డ్ ప్రాపర్టీలు ఉన్నాయనే విషయం వాళ్ళకు కూడా తెలియదు. ముఖ్యంగా ఏమిటంటే సర్వే నెంబర్ 40 ఒక ఎకర 30 సెంట్లు, సర్వే నెంబర్ 225 5 ఎకరాలు 97 సెంట్లు. ఇది లేట్ హుసేన్ సాబ్ ముతవల్లి ఆయన పేరు మీద రిజిస్టర్ కాబడింది. గెజిట్ నెంబర్ 1279/1962లో గెజిట్లోకి ఒక ముతవల్లిగా నియమించి ఆయన దీనికి దాని మంచి చెడు చూసుకునే దానికి ఒక ముతవల్లి నిర్మిస్తారు. ముతవల్లికి ఆ పవర్ కూడా, ముతవల్లి అన్న తర్వాత ఒక్బోర్డ్ ప్రాపర్టీకి ముతవల్లికి పవర్ ఇస్తారు. ఎట్లా ఇస్తారు ఎట్లా అంటే చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఒక భగవంతుడు ఒకనికి ఆస్తి దండికి ఇచ్చినారనుకోండి, ఒక 5 ఇండ్లు 6 ఇండ్లు ఉన్నాయి. అతను ఒక ఇంటిని ఆ మసీదుకి లేకపోతే ఏదైనా కార్యక్రమానికి ఉపయోగించడానికి వఫ్ చేస్తారు. ఆ ఇంటిని వఫ్ చేసిన దానివల్ల ఆ ఇంటి ఆదాయము, ఆ బాడీగ కానీ ఆ ఇంటి లాభం ఏది వచ్చినా కూడా ఆ ముతవల్లి అనేవాడు యూజ్ చేసుకోవాలి. కానీ అది మసీదుకి ఇచ్చేటప్పటికి, ఆ వఫ్ ప్రాపర్టీ మసీదుకి ఇచ్చేటప్పుడు మసీదు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి రాదు కాబట్టి ఒక ముతవల్లికి నిర్మించి ఆ ముతవల్లి పేరు మీద అది రిజిస్టర్ చేయబడుతుంది. ఆ ముతవల్లి పేరు మీద రిజిస్టర్ చేయబడినప్పుడు ఆ డాక్యుమెంట్లో క్లియర్గా రాసింటారు, సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు ఈ భూమి ఈ ఇల్లు కానీ ఈ ఆస్తి కానీ అమ్మే హక్కు అతనికి ఉండదు. అతనికి ఇక దీనిలో వచ్చిన ఆదాయంతో మసీదుకి ఏదైనా ఇమాములకి మౌజన్లకి జీతాలు ఇచ్చేకి, దానికి మసీదుకి రంగులు పూసేకి, కరెంటు బిల్లు కట్టుకునేకి దానికి మాత్రమే ఆ ముతవల్లికి పవర్ ఉంటుంది. కానీ కొంతమంది ముతవల్లులు, అందరికీ నేను చెప్పడం లేదు, కొంతమంది ముతవల్లులు వాళ్ళ పేరు మీద వచ్చేటప్పటికి ఆస్తి వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ మనవాళ్ళు తాతలో వాళ్ళ పినమన వాళ్ళు వాళ్ళు వచ్చిన తర్వాత ఈ ఆస్తి మా తాతది మా ముత్తాతది అని సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అంతో ఇంతో డబ్బులు ఇచ్చేసి వాళ్ళు అమ్ముకుంటున్నారు. అది ఎవరు అమ్ముకున్నా కూడా వాళ్ళకి హక్కు లేదు. దానితో పాటు మళ్ళీ నేను సబ్జెక్ట్లోకి వస్తున్నా. అలుగుండు పొలంలో 1 ఎకర 30 సెంట్లు 5 ఎకర 97 సెంట్లు అని ఆ హుసేన్ సాబ్ పేరు మీదకి గెజిట్లో ఎక్కించడం జరిగింది. ఒక్బోర్డ్ ప్రాపర్టీ ఇది గిఫ్ట్ అయిన తర్వాత అది ముతవల్లి దాని భాగవతాలు చూసుకోవాలని. దానికి 2019లో కొంతమంది దానికి మిగులు భూమి అని చెప్పి పట్టాలు చేసుకొని దానికి 1 కోటి 80 లక్షల రూపాయలకి అమ్ముకొని 4-5 మంది చేతులు మాన్నాయి, డబ్బులు తినేస్తున్నారు. దానితో పాటు 5 ఎకరాల 97 సెంట్ల భూమిని కూడా, అది కూడా భూమి 1 ఎకర 4 కోట్ల నుంచి 5 కోట్ల పోయే భూమి, అంటే 6 ఎకరాలు అంటే దగ్గరగా 24 కోట్లు 25 కోట్లు పలికే భూమిని 31 సెంట్లు 15 సెంట్లు 56 సెంట్లు 50 సెంట్లు ఇట్లా అని 2 ఎకరాల 17 సెంట్లు ఒకడు జోగన్నపేటకు చెందిన వాళ్ళు కొంతమంది పట్టా పాస్బుక్ 1B చేపించుకున్నారు. నేను ఒక్కటే చెప్తున్నాను, ఈ ఒక్బోర్డ్ భూమికి హక్కు ఎవరికి రాదు. మీరు పాస్బుక్లు అది కూడా వాళ్ళు మీరు చూపించేటప్పటికి ఎంఆర్ఓకి వాళ్ళకి మోసం చేశారు. మీరు ఈ భూమి మిగులు భూమి ఒక్బోర్డ్ పోను 5 ఎకరాల 97 సెంట్లు మిగులు భూమి అని చెప్పేసి మీరు పట్టా మేము సాగు చేస్తున్నామని పట్టా చేసుకున్నాం. ఆ పట్టా చెల్లదు. మీరు డాక్యుమెంట్లు పాస్బుక్లు ఎన్ని చేసుకున్నా కూడా మేము కలెక్టర్ గారిని కలుస్తాం, ఎస్పీఐ ఆఫీస్ని కూడా కంప్లైంట్ చేస్తాము, మళ్ళీ ఒక్బోర్డ్ ఆఫీస్లో కూడా కలుస్తాము, మీ పట్టాలన్నీ క్యాన్సిల్ చేస్తాము. మీరు దొంగగా రిజిస్టర్ ఇది పట్టాలు చేసుకున్న దానివల్ల మీ మీద ఎఫ్ఐఆర్ కేసులు బుక్ అవుతాయి.
దీనితో పాటు దీన్ని మీకు సహకరించిన వాళ్ళ మీద కూడా, వాళ్ళ ఉద్యోగస్తులు ఎవరైనా సహకరించిన వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాము. ఇది రంజాన్ నెల కాబట్టి ఇప్పుడు లేకపోతే దగ్గరలోనే ఈ ల్యాండ్ విషయం మొత్తం వచ్చి మీకు విజయవాడకి తీసుకొని వెళ్తాము. అవసరం పడితే సీఎం దగ్గర కూడా తీసుకొని వెళ్తాము. ఈ ల్యాండ్లోకి ప్రభుత్వానికి ఆ ల్యాండ్ ఏది యూజ్ చేసినా కూడా ఆ మసీదు ముతవల్లి అనే వాళ్ళు యూజ్ చేస్తే ఆ భూమిని పేద ముస్లింలకి పెళ్ళిళ్ళకి కానీ అక్కడ ఉండే ఊరోళ్ళకి అలుగుండకి జోగన్నపేటకు చెందిన వాళ్ళకు పేదోళ్లకు పెళ్ళిళ్ళకి కానీ ఒక ఫంక్షన్ హాల్ నిర్మించుకునే దానికి కానీ అక్కడ ఉండే ఇమాం మౌజన్లకి జీతాలు ఇచ్చేది కానీ ఈ భూమిలో వచ్చిన ఆదాయాన్ని యూజ్ చేయాలా. దీనికి ఒక్కొడుకు సంబంధించిన దానికి 100,000 రూపాయలు మీకు ఆదాయం వస్తే 7% అంటే 7,000 రూపాయలు ఒక్కొడుకి కట్టాల్సి వస్తుంది. మిగతా లెక్క అంతా మీకు వచ్చిన ఆదాయాన్ని పేద పిల్లలకు ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేసేకి కానీ మసీదు నిర్మాణాలకు కానీ మసీదు కరెంటు బిల్లులకు కానీ ఇమామ మౌజన్లకు జీతాలకు కానీ ఇంకా మీకు డబ్బులు మిగిలితే ఒక షాదీ మహల్ నిర్మించుకొని అక్కడ ఇంప్రూవ్మెంట్ చేసుకునే దానికి ఆ హక్కు కలుగుతుంది. తప్ప మీరు అమ్ముకునే హక్కు ఒక ముత్తవల్లికి ఎప్పటికీ ఉండదు. ఇది ఒక్కొడుకు చెందినది. వఫ్ అనే భూమి ఒక్కసారి ఇచ్చిన తర్వాత ఈ భూమికి అమ్ముకునే హక్కు వఫ్ ఇచ్చిన అతనికి కూడా ఉండదు. ఎందుకంటే ఒకసారి వఫ్ ఇచ్చిన తర్వాత ఆ భూమి ఆ మసీదుకి ఆ ఊరికి ఆ డెవలప్మెంట్ కోసమే యూజ్ చేయాలా తప్ప అతని సొంతదానికి యూజ్ చేసే హక్కు ఇచ్చిన అతనికి కూడా ఉండదు. కానీ కొంతమంది ముతవల్లి అన్న తర్వాత నాదే కదా, అలా కమిటీ వాళ్ళకు కూడా వీళ్ళు కలుపుకోవడం లేదు. ఒకడే ముతవల్లి ఒకడే నా ఇష్టం వచ్చినట్లు ఏదైనా కానీ కానీ చేస్తున్నారు. దయచేసి ఈ కమిటీ వాళ్ళు ఏదైనా డెవలప్మెంట్ చేసుకునేది కానీ చేస్తే మేము ఒక్కోడ్ తరఫు నుంచి మేము కూడా కలెక్టర్ ఆఫీస్ కానీ ఒక్కోడ్ ఆఫీస్ దగ్గర కానీ వెళ్ళి సహకరిస్తాము. కానీ మీరు సింగిల్గా ఏదైనా డిస్కషన్ తీసుకుంటే అది చల్లదు. ముతవల్లి సింగిల్ తీసుకున్నా కూడా కమిటీ వాళ్ళు లెటర్ కనుక ఇస్తే అది కనుక రద్దు చేసే అధికారం వచ్చి ఒక్కోడ్కి ఉంటుంది. మీరు కమిటీ వాళ్ళు మొత్తం నిర్ణయించుకొని ఇది డెవలప్మెంట్ కోసము ఈ భూమిని ఏదైనా చేయాలనుకుంటే ఆ హక్కు వచ్చి కమిటీ వాళ్ళకు ఉంటుంది, అది వచ్చి రెన్యువల్ పాస్ కూడా అవుతుంది. కానీ ముతవల్లి ఒక్కడే ఇది ఏదైనా చేసేయాలన్నప్పుడు అక్కడ ఉండే కమిటీ సభ్యులు అందరూ ఒక లెటర్ ప్యాడ్లో రాసిచ్చి ఇది మా డిస్కషన్ లేకుండా మా మాట ఏ మీటింగ్ పెట్టకుండా డైరెక్ట్ అతను సింగిల్లే ఒకడే చేసుకున్నాడని ముతవల్లి మీద వస్తే అది ఒక్కడ ఆఫీసులో పెట్టి క్యాన్సిల్ కూడా అవుతుంది. దయచేసి మీకు మరీ చెప్తున్నాను, ఈ ల్యాండ్లో విషయంలో జోగన్నపేటకు చెందిన ల్యాండ్ విషయంలో 40 నెంబర్ సర్వే నెంబర్ 40 కానీ సర్వే నెంబర్ 220 కానీ చేసుకున్న వాళ్ళే. దయచేసి ఇది ఒక్కొడుకు చెందిన ఆస్తి, ఇది ఒక్కొడుకు చెందినదే. నిన్నటి దినము మా ఎమ్మెల్యే గారి కూడా కలిసాము. ఈ భూమి కొంతమంది దొంగ పట్టాలు సృష్టించి అమ్ముతున్నారని ఆయన ఒకరే అన్నారు. మీరు ఒక్కొడి తరఫు నుంచి మీరు ఏం చేస్తారో చేయండి, నా తరఫున నేను కూడా హెల్ప్ చేస్తాను. ఆ భూమిలోకి ఒక్కొడి ఇన్స్పెక్టర్ పిలిపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ ఒక్కొడి ఇన్స్పెక్టర్ లేడు, ఆయన వచ్చి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యారు. కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ ఒక 10 రోజుల్లో వచ్చేస్తారు. ఆయన వస్తాయంటే ఇమీడియట్గా మేము స్థలంలోకి పోతాము. ఒక్కొడి ఇన్స్పెక్టర్ అవసరం పడితే పోలీస్ ప్రొటెక్షన్ తీసుకుంటాము. అక్కడ కంచి చేసి బోర్డు కూడా నాటిస్తాము. ఇది ఒక్కొడుకు మైనార్టీకి చెందిన భూమి, దయచేసి ఎవరు కొనుగోలు చేయకూడదని చెప్పేసి అందరికీ నమస్కారం పెట్టి చెప్తున్నాను. ధన్యవాదాలు. ఓకే మేడం.